తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీలోని గిరిజనులు అభివృద్ధి పదంలో నడిపించే విధంగా స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రవీణ్ ఆదర్శ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ సమావేశ హాల్లో రంపచోడవరం నియోజకవర్గానికి సంబంధించిన అంగన్వాడీ కేంద్రాలకు అవేర్ ఫౌండేషన్ చైర్మన్ సహకారంతో బాలబాలికలకు ప్లేట్లు, గ్లాసులు, బౌల్స్ పంపిణీ కార్యక్రమాన్ని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రవీణ్ ఆదిత్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రవీణ్ ఆదిత్య మాట్లాడుతూ ఏజెన్సీలోని అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మెనూతో పాటు అవేర్ ఫౌండేషన్ చిన్నపిల్లలకు న్యూట్రిషన్కి సంబంధించిన పదార్థాలు ఏర్పాటు చేయాలని ఐసీడీఎస్ ద్వారా ప్రతిపాదనలు పంపడం జరిగిందని, అందుకు ముందుగా రంపచోడవరం నియోజకవర్గానికి సంబంధించిన అంగన్వాడీ కేంద్రాల్లో బాలబాలికలకు 2000 ప్లేట్లు, 2000 గ్లాసులు, 2000 బౌల్స్ అవేర్ ఫౌండేషన్ చైర్మన్ వారి ద్వారా ఏర్పాటు చేయడం జరిగిందని ప్రాజెక్టు అధికారి తెలిపారు. ఈ ప్లేట్లు, గ్లాసులు, బౌల్స్ తీసుకున్న ప్రతి అంగన్వాడీ కేంద్రాల్లో ఈ ప్లేట్లు, గ్లాసులు, బౌల్స్ ప్రతిరోజు ఉపయోగించాలని అంగన్వాడీ సీడీపీఏవోలను, సూపర్వైజర్లను ప్రాజెక్టు అధికారి ఆదేశించారు. అదేవిధంగా ఏజెన్సీలోని వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెట్టాలని, అందుకు ప్రతిపాదనలు సంబంధిత అధికారులు అవేర్ సంస్థకు పంపాలని, అదేవిధంగా 5 ఐసీడీఎస్ ప్రాజెక్టులో 2 ప్రాజెక్టులకు ఈ ప్లేట్లు, గ్లాసులు, బౌల్స్ రావటం జరిగిందని, మిగతా 3 ప్రాజెక్టులు కూడా ఈ ప్లేట్లు, గ్లాసులు, బౌల్స్ ఏర్పాటు చేయాలని, ఆ వేరే సంస్థకు ప్రతిపాదనలు పంపాలని ఐసీడీఎస్ అధికారులు ప్రాజెక్టు అధికారి ఆదేశించారు. అదేవిధంగా రంపచోడవరం నియోజకవర్గంలో ఈ సంస్థ ద్వారా 50 బోర్లు ఏర్పాటు చేసేందుకు చాలా సంతోషించారు. అదేవిధంగా ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాల్లో ఆర్ఓ ప్లాంట్ల ఏర్పాటుకు ఐటీడీఏ ద్వారా బోర్లు ఏర్పాటు చేయటకు గతంలో తయారు చేసిన జాబితా సమర్పించిన ఎడల పరిశీలించి బోర్డులు ఏర్పాటు చేయటకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. కరోనా సమయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు బెడ్ సీట్లు, శానిటైజర్లు, మాస్కులు, హ్యాండ్ బ్లౌజులు తదితర సామాగ్రికి కష్టకాలంలో అందించినందుకు అవేర్ ఫౌండేషన్ చైర్మన్ వారికి ప్రాజెక్టు అధికారికి అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా ఏజెన్సీలో 10,000 మహిళలకు శానిటరీ ప్యాడ్స్పై అవగాహన కల్పించి ఉచితంగా అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓ నీలవేణి, సంస్థ మేనేజర్ ఎం ఉదయ్ శ్రీనివాస్, గొర్రె భవానీ శంకర్, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. మనం ఈరోజు ఒక మంచి కార్యక్రమం రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో మనకి జరగడం మొదలైంది. అవేర్ ఫౌండేషన్ ద్వారా మనకి ఐసీడీఎస్ ప్రాజెక్ట్స్, గంగావరం అండ్ మారేడిమిల్లి ప్రాజెక్ట్స్కి సంబంధించిన అంగన్వాడీ కేంద్రం అన్నిటికీ కూడా పిల్లలందరికీ మనం అవేర్ ఫౌండేషన్ ద్వారా ప్లేట్స్, కప్స్ అండ్ బౌల్స్ ఇవ్వడం జరిగింది. సో దాదాపు మనకి ఒక్కొక్క ప్రాజెక్ట్స్లో కూడా 1000 మందికి ప్లేట్స్, బౌల్స్ అండ్ కప్స్ ఇవ్వడం అనేది జరిగింది. గంగావరంలో 1000 మందికి అండ్ అదేవిధంగా మారేడిమిల్లి ప్రాజెక్ట్స్లో 1000 మందికి, మొత్తం కలిపి 2000 మందికి మనకి అవేర్ ఫౌండేషన్ ద్వారా మనకి కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీతో దే హావ్ గివెన్ డొనేటెడ్ దిస్ థింగ్స్ ఫర్ అవర్ ప్రాజెక్ట్. ఎంత మంచి ఉద్దేశం ఏంటంటే మనకి ఇప్పుడు పిల్లల్ని, మాలనరీష్కి పిల్లలు ఇక్కడ మన ట్రైబల్ ఏరియాస్లో చాలామంది ఉన్నారనే ఉద్దేశంతో సో పిల్లలందరికీ కూడా అంగన్వాడీ కేంద్రానికి వచ్చి వాళ్ళందరూ అక్కడ మనం చేస్తున్న వంట అక్కడ చేస్తున్నది అంటే వాళ్ళందరూ కూడా అక్కడ అలవాటు చేసుకుని అక్కడ తిని అవర్ ఎయిమ్ ఇస్ టు ఎన్ష్యూర్ దట్ సివియర్లీ అక్యూరిస్ట్ మాలనరీస్ట్ చిల్డ్రన్ కానీ, మోడరేట్లీ అక్యూరిస్ట్ మాలనరీస్ట్ చిల్డ్రన్ కానీ మనకి ఇక్కడ ఉండకుండా పిల్లలందరూ భవిష్యత్తులో కూడా వాళ్ళందరూ ఆ డెవలప్మెంట్ డిలేస్ ఏమీ లేకుండా దే షుడ్ ఆల్సో బీ స్ట్రాంగ్, దే షుడ్ ఆల్సో బీ వెల్ నరిష్ అనే ఉద్దేశంతో అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్స్, సిడిపిఎస్ అందరూ కూడా దే ఆర్ ఫైటింగ్ సో హార్డ్. సో దానికి సపోర్టివ్గా ఉన్న అవేర్ ఫౌండేషన్స్కి ఈ సందర్భంలో మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. సో ఇది మాత్రం కాకుండా ఇంకా ఉన్న మిగతా ఐసీడీఎస్ ప్రాజెక్ట్స్కి కూడా 3000 మోర్ రిక్వైర్మెంట్స్ అనేది
ప్లేస్ చేయడం జరిగింది. సో అవేర్ ఫౌండేషన్ తరపు నుంచి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ పర్సన్ ఇస్ ఆల్సో హియర్. సో ఆయన ద్వారా మనకి రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ప్లేస్ చేయడం జరిగింది. ఇంకా ముందు భవిష్యత్తులో కూడా ఐటీఐ రంపచోడవరంకి సపోర్టివ్గా ఉంటున్నారని నేను కోరుకుంటున్నాను. సో అపార్ట్ ఫ్రమ్ ఐసీఎస్ ప్రాజెక్ట్స్ మనకి హెల్త్ పరంగా కూడా కోవిడ్ టైమ్స్లో కూడా చాలా సపోర్ట్ అవేర్ ఫౌండేషన్స్ ద్వారా మనకి ఇవ్వడం జరిగింది. ఇంకా మనం ముందుకు వెళ్తున్నప్పటికీ అపార్ట్ ఫ్రమ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మనకి ఉపాధిలో, స్వయ ఉపాధిలో, లైవ్లీహుడ్ ప్రోగ్రామ్స్లో ఫార్మర్స్కి, రైతులందరికీ కూడా డ్రింకింగ్ వాటర్ సప్లై కానీ, బోర్స్ కానీ, దాని ద్వారా ప్రతి ఒక్కరికి ఆ ఫలితాలు ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో అవేర్ ఫౌండేషన్ ఇస్ పుట్ అవర్ రిక్వెస్ట్ టు హెల్ప్ అస్ ఇన్ లీవింగ్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఫర్ ప్రొవైడింగ్ బోర్స్, డ్రింకింగ్ వాటర్ సర్వీసెస్ అండ్ బోర్స్. సో ఫర్ విచ్ ఐటీడీఏ విల్ డెఫినెట్లీ ప్రొవైడ్ ద సపోర్ట్ వాట్ ఎవర్ దట్ హస్ బీన్ రిక్వెస్టెడ్. సో ఆ ప్రాజెక్ట్స్ని మనం చూసి, ఆ ప్రాజెక్ట్స్ని ఒకసారి పరిశీలన చేసి ఆర్డర్బేస్ డిపార్ట్మెంట్ ద్వారా మనం ఇది ముందుకు ఈ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ముందుకు వెళ్ళాలని మంచి ఉద్దేశంతో ఐ కంగ్రాచులేట్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ద సిడిపిఓ యాజ్ వెల్ యాజ్ ద అవేర్ ఫౌండేషన్ ఇన్ డూయింగ్ దిస్.